లో ప్రక్షాళన మొదలైంది అవినీతి ఎమ్మెల్యేలపై గులాబీ బాస్ కొరడా జులిపిస్తున్నారు అసలే ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రజల అసంతృప్తికి కారణమైన ఎమ్మెల్యేల తోకలు కత్తిరించేస్తున్నారు పద్దతి మారకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారట సీఎం కేసీఆర్ తెలంగాణ సర్కార్పై ప్రజాగ్రహానికి కారణమవుతున్న ఎమ్మెల్యేలపై గులాబీ బాస్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది సంక్షేమ పథకాల్లో అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుతున్నారన్న ఆగ్రహంతో యాబై మంది వరకు ఎమ్మెల్యేల పవర్స్ ను సీఎం కేసీఆర్ కట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఇటీవల కార్యవర్గ సమాపేశంలో ఎమ్మెల్యేల తీరుపై నేరుగానే మండిపడ్డారంటూ వార్తలొచ్చాయి ఆ విషయం బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అలాంటి ఎమ్మెల్యేలను ఉపేక్షిస్తే అసలుకే మోసం వస్తుందని కొత్త తరహా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆ యాభై మంది ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇక నుంచి సంక్షేమ కార్యక్రమాల్లో లబ్దిదారుల ఎంపికలు జోక్యం లేకుండా చేశారట ఆ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ ఆయా చోట్ల ఎమ్మెల్యేలు నాయకుల ప్రమేయం లేకుండా చేయాలని అధికారులతో పాటు ఆ నేతలకు కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం పార్టీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కూడా ఈ విషయం స్పష్టం చేశారట లబ్దిదారుల ఎంపిక బాధ్యతను గతంలో ఎమ్మెల్యేలకు ఇచ్చారు అయితే ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని అధికార పార్టీ శాసన సభ్యులు ఒక్కో దళిత బంధు లబ్దిదారుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం వసూలు చేశారని తెలియడంతో కేసీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉండడంతో పార్టీ పరంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిదేననే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది